నా పేరు నలిగంటి శరత్చమ్మ. ఉస్మానియా యూనివర్సిటీ దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుని. ఈరోజు సమావేశం కాన్స్టిట్యూషన్ పై చర్చా గోష్ఠి వివిధ మేధావులు రావడం జరిగింది. సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఒకటి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్, దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు యూనిట్గా ఉండాలి. కాబట్టి ఒకటి కింది వర్గాల్లో యూనిట్ తీసుకురావడము, రెండు కాన్స్టిట్యూషన్ రక్షించుకోవడము, ఇవి ప్రధానంగా ఒకటికి ఒకటి అంటే రెండు అవినాభావ సంబంధంతో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా, భారత రాజ్యాంగం అనేది ఒక దానికి ప్రమాదం జరిగేటువంటి సూచికలు మనకు మొదటి నుంచి కనిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా ఆర్టికల్స్ తీయడము మార్చడం అనేది మనం చూస్తున్నాం. అలాగే 2 ఇయర్స్ బ్యాక్ మనం రెండు సంవత్సరాల క్రితం చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసేయడం మనం జరిగింది. తర్వాత అట్రాసిటీ కేసు అంటే దళితులకు ఉన్నటువంటి రక్షణ కవచం తీసేసిన తర్వాత ఒక మహత్తరమైన ఉద్యమం జరిగింది. అట్రాసిటీ కేసు తీసేస్తే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోతే మనకన్నా పాపం చదువుకోలేనటువంటి వాళ్ళు మహారాష్ట్రలో 12 మంది మరణించారు ఒక ర్యాలీ చేస్తే. అట్రాసిటీ కేసు తీసేయద్దు, అది దళితులకు ఉన్న రక్షణ కవచం. అట్రాసిటీ కేసు ఉంటేనే ఇంతగానో దాడులు జరుగుతున్నాయి, మా భూములు గుజ్జుకుంటున్నారు, మా ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయి, మా పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, మమ్మల్ని నమ్ముతున్నారు, వాడలే తగలబెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి పోరాటం చేసి పెద్ద ర్యాలీ చేస్తే 12 మందిని కాల్చి చంపడం జరిగింది మిత్రులారా. కానీ అంటే చదువులేని నిరక్షరాస్యుల కొంత కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇంతగానం చదువుకున్నటువంటి విద్యార్థులుగా ప్రజా సమూహంలో తిరిగేటువంటి వాళ్ళుగా ప్రజలను చైతన్యపరచవలసినటువంటి మనం ప్రజా అంటే ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ ఉన్నారో వాళ్ళని ఏకం చేయలేకపోవడం అనేది బాధాకరం. కాబట్టి ఈ చర్చా గోష్ఠి నుంచి బహుజనులందరినీ ఒక సమాజం అంటే ఒక తాటలోకి తీసుకురావాలి. ఒక తాటలోకి తీసుకురావడమే కాకుండా ఎంతసేపు అది కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, టీఆర్ఎస్ గెలుస్తుందా అనేది కాకుండా మనం ఎట్లా పవర్లోకి వస్తామనేటువంటి ఒక చర్చ జరగాలి. ఎంతసేపు ఈ దేశంలో ఉన్నటువంటి కింది వర్గాలకు ఎప్పటికీ ఓ చర్చ ఏందనంటే ఈసారి కాంగ్రెస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా, ఈ స్టేట్లో టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే టీడీపీ వస్తుందా, ఇదే చర్చ జరుగుతుంది తప్ప మన ఓట్లతోటి. ఎందుకు ఇది చెప్తున్నామనంటే 400 ఓట్లు లేనటువంటి ఒక కులము, అది వెలమ కులం కావచ్చు, రెడ్డి కులం కావచ్చు, వాళ్ళు గెలుస్తున్నారు. కానీ 400,000 ఉన్నటువంటి ఓబీసీలు కానీ 200,000 ఉన్నటువంటి దళితులు కానీ వాళ్ళు గెలవట్లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ తీసుకున్నట్టునే ఉంటుంది, మన ఎమ్మెల్సీ తీసుకున్నట్టునే ఉంటుంది. 80% మంది ఉన్నటువంటి విద్యార్థులు, చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు, వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే కనీసం పవర్లోకి రాకపోయినా కానీ కనీసం అపోజిషన్లోకి వస్తాం మనం. అది కాకుండా ఎంతసేపు వీళ్ళు గెలుస్తారా ఇదే చర్చ జరగడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే బుద్ధుడి నుంచి, సంత్ నుంచి, కబీర్ నుంచి, మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు సమస్త జ్ఞానాన్ని, ఆశయాలన్నింటిని కూడా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిండు. కాబట్టే ఈరోజు ఒకప్పుడు ఊరవతల శ్మశానంలో ఉండేటువంటి వాళ్ళు అంబేద్కర్ అది రాస్తూ చెప్పిండు, రేపటి నుంచి మీ గోడల మీద రాసుకోండి ఈ దేశానికి పాలకులు కాబోతున్నామని. అందుకే ఎప్పుడైతే రాజ్యాంగం రాసిండో అప్పటిదాకా నీకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు గురించి చాలా చర్చ జరిగినప్పుడు, బ్రిటిష్ వాళ్ళతోటి మాట్లాడినప్పుడు, ఎవరికి ఓటు ఇవ్వాలన్నప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓట్లు సంపన్నులకు ఉండాలని చెప్పిండు, లేదా ఓట్లు చదువుకున్నటువంటి వాళ్ళకే ఉండాలని చెప్పిండు, లేదా ఓట్లు భూమిషిస్తున్నటువంటి వాళ్ళకే ఉండాలని చెప్పిండు. కానీ బాబాసాహెబ్ ఒక్కడే ఈ దేశంలో మెడకాయ మీద తలకే ఉన్న ప్రతి మనిషికి జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, అనగారిన ప్రజలు అసలు కనీసం మనుషుల్లాగా గుర్తించబడినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలి, ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మొట్టమొదటగా మాట్లాడి ఈరోజు ఓటు వచ్చిందంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. కానీ నీ కోసం తన పిల్లలను చంపుకొని, నీ కోసం సర్వస్వం తను వదులుకొని, తన జ్ఞానం మొత్తం, తన రక్తమాంసాలు మొత్తం కూడా ఖర్చు పెట్టి నీకు ఓటు హక్కు తీసుకొచ్చి ఇంత చర్చ, ఇంత త్యాగం, ఇంత పోరాటం ఉంటే ఆ ఓటు సింపుల్గా 500కు అమ్ముకుంటున్నారు. 1000 రూపాయలకు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెంచిండు, మరి ఓటుకు తగ్గుండదని చెప్పేసి కాస్త రేట్లు పెంచింది. ఇప్పుడు 2000 కావచ్చు, నోట్లు కూడా మాన్నాయి కాబట్టి 2000 కావచ్చు. కానీ
ఆ ఓటు కోసం బాబా సాహెబ్ పిల్లలను చంపుకున్నాడు. అదొక్కటన్న మన ప్రజలకు గుర్తు రావాలి. ఈ ఓటు రావడానికి ఓటు వచ్చిన తర్వాతనే నీ ఇంటికి వచ్చిన నీ ఇంటికి వచ్చే అక్క బావా అని మాట్లాడు, నిన్ను మనుషులుగా గుర్తించడం, నువ్వు అడిగినటువంటి దళిత ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమి అని, అదోటి దోటి అని అందరూ మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ మాట్లాడుతున్నారు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు మాట్లాడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ నీకు ఓటు లేకుండే ఆ ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. నీ ఓటుతోటి ఏమన్నాడు, చెప్పులు గుట్టే వాళ్ళు కూడా చరిత్రకారులు అవుతారు, చెప్పులు గుట్టేటువంటి వాళ్ళు కూడా చక్రవర్తి కావచ్చు అని చెప్పినటువంటిదే. అది ఓటు ద్వారా అవుతుంది, చెప్పులు గుట్టేటువంటి వాళ్ళు చక్రవర్తులు ఎప్పుడైతారు, ఓటు ద్వారానే అవుతుంది అన్నాడు. శ్మశానంలో ఉండేటువంటి అంటరాని వాళ్ళు సింహాసనం వెళ్తారు అని చెప్పిండు. అది కరెక్ట్గా ఈ దేశంలో చూపించినటువంటి వాడు కాంశీరామ్. శ్మశానంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆర్గనైజ్ చేసి మాయావతిని సరాసరి శ్మశానం నుండి సింహాసనం వరకు తీసుకుపోయినటువంటి వాడు ఈ దేశంలో మాన్య శ్రీ కాంశీరామ్ గారే. కాబట్టి యూపీ అటు నార్త్ నుంచి తీసుకుంటే కాంశీరామ్ ఉంటాడు, సౌత్ నుంచి తీసుకుంటే పెరియార్ ఉంటాడు, మనకు కరుణానిధి ఉంటాడు. కానీ కాంశీరామ్ నార్త్లో ఉన్న కాంశీరామ్ కానీ సౌత్లో ఉన్నటువంటి కరుణానిధి కానీ ఈ రెండింటిని ఈ ఇద్దరు మహనీయులు మనకు కనిపించరు. ఇంకోటి ఏంటంటే, నీ కోసం రాయబడినటువంటి కాన్స్టిట్యూషన్ మిగతా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప, నీ ఓటును నీ గురించి రాయబడినటువంటి కాన్స్టిట్యూషన్ మిగతా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, నువ్వు ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి ఓటు ద్వారా మాత్రమే నీ సంఘాన్ని ఒకతాటికి తీసుకురావడం ద్వారా మాత్రమే మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోగలం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనంటే రోడ్ల మీద పోరాటాలు చేయడమో, లేకపోతే చట్టాలు ఎక్కడైనా సరే చట్టాలు పార్లమెంట్లో అసెంబ్లీలో అయితే తప్ప రోడ్ల మీద కావు అని మన ప్రజలు గుర్తించాలి. బహుజన సమాజాన్ని ఏకం చేయాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి. జై భీమ్.